ओम शांति मुरल इरव नाग पदक रेल इरव रे मीठे बच्चे तुम्हें श्रीमत पर पूरा पूरा ध्यान देना है बाप का फरमान है मुझे बच्चे मुझे याद करो और నాలెడ్జ్ కు దారణంగా దూస్రంకి సేవా కర భద్రమైన పిల్లలరా మీరు శ్రీమతం పైన పూర్తి పూర్తి గమనిక పెట్టుకోవాలి బాబా యొక్క ఆజ్ఞ పిల్లలరా నన్ను జ్ఞాపకం చేసుకోండి మరియు జ్ఞానం ధారణ చేసుకుంటూ ఇతరులకు సేవ చేయండి మీరు శ్రీమతం పైన పూర్తి పూర్తి గమనిక పెట్టుకోవాలి బాబా యొక్క ఆజ్ఞ ఇది పిల్లలరా నన్ను జ్ఞాపకం చేసుకోండి మరియు జ్ఞానం ధారణ చేసుకుని ఇతరుల యొక్క సేవ చేయండి ప్రశ్న బాబా బచంకి ఉన్నతికి వెళ్ళి కోన్సిరాయి బహుత అచ్చిదైతే బాబా పిల్లల ఉన్నతి కోసం ఏ సలహా చాలా మంచి సలహా స్తూ ఉంటారు మీటే బచ్చే అప్నా హిసా గీత మన పోతా మేల్ రక్కు బాబా సలహా ఏంటి మధురమైన పిల్లల తమ యొక్క లెక్క ఖాతా చాట్ పెట్టుకోండి అని సలహా ఇస్తుంటారు బాబా దినచర్య చెక్ చేసుకుని చాట్ రోజు పెట్టుకోండి అమృత్ బయట ఇంకా ఏం సలహా ఇస్తున్నారు బాబా చాట్ లో మనకి మంచి పాయింట్స్ రావాలన్నా చెక్ చేసుకునేటప్పటికి రాత్రి అమృత ప్రేమతో బాబాను జ్ఞాపకం చేసుకోండి ఎలా జ్ఞాపకం చేయాలి ఒకటి అమృత్వేళ రెండు ప్రేమతో జ్ఞాపకం చేయండి అంతేకాని ఇది లేదు తప్పదు లేవాలి తప్పదు కూర్చుంటున్నాను బాబా నియమం పెట్టారు కదా అలా కూర్చోకండి పత్ దేహి అభిమాని బన్ పూరా పూరా రేమ్ దిల్ బనోతో బోత్ అచ్చి ఉన్నతి ఓతి దేహికి శ్రీమతంపై నడుస్తూ ఆత్మ అభిమానిగా తయారే పూర్తి పూర్తి దయాహుతిలుగా తయారైనట్లయితే చాలా మంచి ఉన్నతి జరుగుతూ ఉంటుంది శ్రీమతం పైన ఆత్మ అభిమానిగా అంటే ఏ పని చేసినా ఆత్మ అనుకుంటూ మనం పుట్టి పుట్టి దయాహృదులుగా తయారైనట్లయితే అంటే నాకు దొరికింది అయ్యో ఇతరులకి దొరకాలి ఈ ప్రాప్తి అనేది దయా దయాహృదులు కావడం అప్పుడు చాలా ఉన్నతి అవుతూ ఉంటుంది మీది ప్రశ్న యాద్మి విఘ్న రూప్ కోన్ బంతా బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు విఘ్న రూపం అయ్యేది ఏంటి ఎవరు మనకి విఘ్నం వేస్తూ ఉంటారు ఉత్తర్ చూ పాశ్చి వికరం యాద్మి బయట విఘ్న రూపం అంతే గత జన్మలలో ఏవైతే వికర్మలు చేసేసామో మనము ఆ వికర్మలే మనకు యోగంలో కూర్చునే సమయంలో విఘ్న రూపంగా అవుతూ ఉంటాయి మన తల మీద ఉన్న కర్మల బరువు కొంతమందికి బాగా కుదరేస్తుంది యోగం కొంతమందికి కుదరదు ఎన్ని రోజులు వస్తున్నా అర్థం కావట్లేదు జ్ఞానం అంటారు యోగం కుదరదు అంటారు అది జన్మల యొక్క కర్మల ఖాతాన్ని బట్టి ఉంటుంది అంటారు బాబా అది కొంచెం క్లీన్ క్లీన్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇది పట్టుకుంటారు అనమాట बच्चे याद में बाप बच्चे याद में बाप का आह्वान करते हो तुम बच्चे माया बुलाने की कोशिश करते है पिछलू स्मृति लोग बाबा ने आह्वास्त उयत्न चाहिए ने अटू की तुम याद का चाट रखो मेहनत करो तो माला में पिरो जाएंगे అందుకే ఏం చేయాలి రోజు పడుకునే ముందు స్మృతి యొక్క చాట్ చెక్ చేసుకుంటూ మీ మీద మీరు శ్రమ పడినట్లయితే ఈ రోజు నా చాట్ బాగలేదు రే బాగుండాలి అలా మనం మనది మనం పెట్టుకునే శ్రమ పడినట్లయితే మాలలో మనీగా తిప్పబెడతాము అని చెప్తున్నారు బాబా గీత్ టూ ప్యారిక సాగరే తెక బూందికే వ్యాసేహం నీవు ప్రేమ సాగరుడు ని ప్రేమ బిందు కోసం దాహం తోనాము అని పాఠం ఓం శాంతి यहां जब बैठती हो तो बाबा की याद में बैठना है माया बहुतों को याद करने नहीं देती क्योंकि देह अभिमान ही credible योगంలో కుచ్న్నప్పుడు బాబా స్మృతిని కుర్చవాలి కని మాయ చాలా మందికి యోగం కుద్రనిబ ఎందుకంటే దేహాభిమానం కారణమవుతుంది koi ko mitra sambandhi దేభిమానం కారణంగా దేహ ప్రపంచంలోనే బుద్ధి తిరుగుతుంటది అనమాట మిత్ర సంబంధికులని ఇక్కడ కూర్చొని ఇక్కడొచ్చి కూర్చొని కూడా యోగం చేస్తూ తినే తాగే పదార్థాలని ఏమేమి జ్ఞాపకం వస్తూ ఉంటాయికర్ బయటతో బాబుకు ఆహ్వాన్ కర్ణా जैसे जब लक्ष्मी की पूजा होती है तो लक्ष्मी का आह्वान करते लक्ष्मी कोई आती नहीं यहां भी कहा जाता है तुम तो बाप को याद करो अथवा तो आह्वान करो बात किए बाबा चुप इक योग बाबा ने आह्वाचाल बाबा दिखी वे बाबा मेगा मुरली चपे वातावरण तारे मुझे वी कुछ योग లక్ష్మి పూజ చేస్తే లక్ష్మి వచ్చేయాలి లక్ష్మి వచ్చేయాలి తప్పిస్తారు కదా అలాగే ఇక్కడ బాబా నా ఎదురుగా వచ్చి మురళి వినిపిస్తున్నారు అని బాబాను ఆహ్వానించాలి బాబా నేను రెడీగా కూర్చున్నాను రండి మీ మురళి నేను విని నావీకర్మలు వినాశనం చేసుకోవాలి అని ఆహ్వానించండి యాదసే విక్రమ వినాశే ధారణాన్ని హోసక్తే వికరం బహుతే బాబుకు బి యాడ్నీ కరుసక్తే బాబా స్మృతిలో అలా కూర్చుంటే వికర్మలు వినాశనం అవుతాయి ధారణ అవ్వట్లేదు మేము ఇన్నది గుర్తుండట్లేదు అంటారు ఎందుకంటే వికర్మలు చాలా ఉన్నాయి కదా బుద్ధి మీద సంస్కారంలోని పాత జన్మలని అది కారణం అవుతుంది అందుకే బాబా ఏం చెప్తున్నారు ఆ వికర్మల బరువు మీద ఒత్తిడి చేయకుండా ఉండాలంటే యోగం చేయాలి బాబాను ఆహ్వానిస్తున్నానా బాబా స్మృతిలో ఉంటున్నా నా మాయ నా బుద్ధిని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతున్నా గమనిక పెట్టుకోవాలి వికర్మల బరువు ఉండడం వలన కట్ అవుతుంటది ఎక్కువగా యోగం బాబా స్మృతి సరిగా చేయలేదు అయినా ప్రయత్నించి మనం కట్ అవుతున్న బుద్ధిని కూడా బాబా వైపు పెట్టి చేస్తుంటే ఒక రోజుకి మన వికర్మలు కొద్ది 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 కొద్దిగా తరుగుతుంటే అప్పుడు యోగం कुदर प्रारंभम हो जितना बाप को याद करेंगे उतना विकर्मा जी निरो पनी है हे बहो स अंत पात जन्म विकर्मल जीत नि तैयार होता रोगात जन्म विकर्मल कण कदा परास्ट विकर्म साम ने आते जो याद विज्ञालते हे बहुत सहज साथ। चला सहज बाबा स्मृति माया అంటే పాత జన్మల వికర్మలు ఏవైతే ఉండిపోయో అవి బాబా స్మృతిలో బుద్ధిని నిలవనివ్వకుండా విఘ్నం వేస్తూ ఉంటాయి బాబుకి అయితే తుమ్ యాదా కలిపి యథార్థ రీతి సే ప్రాక్టికల్ మీ ఆహ్వాని కడితే కి తుమ్ము జాన్తీ బాబా ఆయాహు ఆయ్ బాబా చెప్తున్నారు అర్థకల్ప అయథార్థ రీతిలో నన్ను గుర్తు చేశారు ఇప్పుడు ప్రాక్టికల్ గా నన్ను ఆహ్వానిస్తున్నారు యథార్థ రీతిలో భక్తిలో అయార్థ రూపంలో జ్ఞాపకం చేస్తారు ఎవరు భగవంతుడు అంటే ఎక్కడ ఉంటారు తెలియకుండా చేశాం కదా ఎందుకు ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు బాబాని యథార్థ రీతిలో ఆహ్వానించగలుగుతున్నారంటే మీకు ఇప్పుడు అర్థమైంది బాబా దిగి వచ్చేసారు భగవంతుడు మన ఎదురుగా ఉన్నారు పరంతు ఏ యాదికి యాదక్కి యోజనీ చెయ్యి తుమ్మకు ఎవరు నిరోగి బన్నీకి వెళ్ళి అవినాశి సర్జన్ దా ఇదైతే కి ముజే యాద్ కరో ఫిర్ తుమ్ మేర సేకర్ మిలింగే బాబా చెప్తున్నారు బాబా స్మృతి యొక్క అలవాటు పక్కా అయిపోవాలి బుద్ధి తెగుతున్నా మళ్ళీ బాబా వే పెట్టడం పెట్టడంలా ఎందుకంటే ఎవర్ నిరోగి సదా నీ తయారవడం కోసం మీరు అవినాశి సర్జన్ శివ్ బాబా ఔషధం ఇస్తున్నారు మెడిసిన్ ఏంటి ఏంటి మెడిసిన్ మూసే నన్ను జ్ఞాపకం చేయండి నన్ను జ్ఞాపకం చేస్తూ చేస్తూ నా దగ్గర మీరు వచ్చి కలుసుకుంటారు పరంధామంలో అని చెప్తున్నారు బాబా మేరే ద్వారా మీరే కు యాద్కర్నే సే తు మీర వరుస పై నేను వచ్చి నేను ఎవరని చెప్తాను కదా అప్పుడు నా ద్వారా నన్ను తెలుసుకుని నన్ను జ్ఞాపకం చేస్తేనే నా నుండి మీకు వారసత్వం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా అందరూ అదే చెప్తారు అక్కడ ఆ సత్సంగం ఈ సత్సంగం ఆ గురుగారు చెప్తున్నారు ఈ గురువు గారు చెప్తున్నారు అంటారు కదా బాబా చెప్తున్నారు అందరూ చెప్పేది కాదు నేను దిగి వచ్చినప్పుడు నా మాటలలో నేను ఏదైతే పరిశ్రమిస్తున్నానో నా ద్వారా నన్ను తెలుసుకొని నా పిల్లలు అవుతారు కదా అప్పుడే నేను ఇచ్చే స్వర్గ వారసత్వం పొందుతారు అని చెప్తున్నారు బాబా గీతలో కూడా అదే చెప్పారు కదా ఏ అర్జున ఎన్ని చేసినా నన్ను నువ్వు తెలుసుకోలేవు చేరలేవు నా ద్వారానే నన్ను तेल उठी बाप और स्वीट होम को याद करना है जहाँ है वो बुद्धि है बाबा मर परंदा स्वीट होंम कुर्क अल्लाह कदा मन एपड़ा परंदा की अंके योगू परंदा की वेली दावाले अब बाबा नाप वहा सैगाई भी ईश्वरी पैगाम नहीं दीते परंदा नचे सत्यमेंदेश शिव बाबा मन को इलांटरीयर इवर वो तो यहाँ स्टेज पर पाठ बजाने आते हैं और ईश्वर को भूल जाते मिगलना वाल स्टेज पे पैना पात्र अभिनी दिग्वस्टर परंदा नीड जन्म लोग पड़ेगा ईश्वर ने मरचिपोतर मन इला अक मन तीन मेस मन के लक्ष्मी नारायण यहाँ आते तो ईश्वर का पता नहीं रहता उनको भी पैगंबर नहीं कह सकते లక్ష్మీ నారాయణలు దిగి వచ్చి జన్మ తీసుకుంటారు కదా స్వర్గాన్ని పరిపాలిస్తారు వాళ్ళకి కూడా మర్చిపోతారు ఇక్కడ వచ్చాక వరంధామలో మన తండ్రి ఉన్నారు అతనే మనకు స్వర్గ ప్రాప్తి ఇచ్చారు ఇవన్నీ మర్చిపోతారు కదా అందుకే వాళ్ళని కూడా పైగంబర్ అనడానికి లేదు మెసెంజర్ ఈశ్వరే సందేశం తీసుకొని వాళ్ళు కాదు వాళ్ళు కూడా ఏతో మనుషుని నామ్ లగాది ఏ ఊ పాట్ భజన అలాంటి దైవ పురుషులందరినీ కూడా మెసెంజర్స్ అని మనుషులు పేరు పెట్టేసుకున్నారు కానీ ఎవరు మెసేజ్ తీసుకుని లేదు వాళ్ళందరూ వాళ్ళ పాత్ర అభినంచడానికే వాళ్ళు దిగి వస్తారు జీసస్ కానీ బుద్ధుడు కాని లక్ష్మీనారాయణ కానీ సీతారాము ఎవరైనా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పదండి అక్కడ ఇల్లు ఈ మెసేజ్ తీసుకుని రారు బాబా వచ్చినప్పుడే అసలు అయిన మెసేజ్ ఓ యాద్ కేసే కనింగ్ ఇంకో పాట్ బజాతే బజాతే పతి బనాయి ఫిరంతమే పతస్య పావన్ బన్నాయి वो तो बाप बनाते बाप की से ही पावन बनना है। बाबा वाली में से गुर्त जस्को वाले लिपो चारेसेजार भगवंतोवाले मन अनेक वाल दिगे का वाला पात्र जन्मल तीस पति अव्वाली चवर समय वे मल्लि पावन तारा वाली रंता पात्र फिस् दर दी कदा बाबाएं पावनंगता आच्छे से में से स्पर्शनुसर बाबा स्मृतित वरने पावनंगता आराधना नमून बाप के बच्चे मेरे पास पावन बनाने का एक ही उपाय है क्या उपाय है देह सहित जो भी दे के संबंधी उनको भूल जाना है बाबा छपनर पिल्ले लरा मिमली पावनंगता आच्छे टंकोसर ना देख रे ओके उपाय है म దేహ సైతం ఏదైతే దేహ సంబంధీకులు ఉన్నారో అందరినీ మరవాలి వదిలేయద్దు వదలమని బాబా చెప్పట్లేదు కానీ బాబాని స్మరించాలన్నప్పుడు అవేవి గుర్తుకు రాకూడదు దేహం కూడా మీ దేహం కూడా జ్ఞాపకొని రాకూడదు తుమ్ చాంతి ముస్ ఆత్మకు బాబ్ యాద్కర్ని యొక్క ఫర్మాన్ మిలాహే మిలాహువాహే దేహం కూడా గుర్తు రాకూడదంటే ఆత్మ నేను దేహం ఒక మాయనంలా కరిగిపోయింది మాయం అయిపోయింది ఆత్మే మిగిలేని నేను పరంధామానికి వెళ్తున్నాను బాబాను కలుసుకొని సంభాషిస్తున్నాను ఇది యోగం అంటే గీతలో కూడా క్లియర్ గా ఉంది దీని ద్వారానే మీరు పావనంగా తర్వాత ఇంకో ఉపాయం నా దగ్గర లేదు అని చెప్తున్నారు బాబా మీకు ఇది తెలుసు ఆత్మ నాకు బాబా ఇది ఆజ్ఞ ఈ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని उस पर चलने वाले को ही परमान बरदर कहा जाता है पर आज्ञा पाटी सर बिंदु वै बिंदु बाबा ने ज्ञापक परंधा की वेली आज्ञा कार्य लो अंटर जो कम याद करते हैं वो कम परमान बरदर परमान बरदर पद भी ऊंच पाते तक्वे बाबा ने ज्ञापक एमंटार तक आज्ञाकारी वाल ఎంత ఆజ్ఞాకారి పిల్లలుగా నడుస్తారా బాబాకు అంతా సతీగల వెళ్ళి ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా బాబాక ఫర్మాన్ని యాద్ కరు దూసే నాలెడ్జ్ కు ధారణ కరు ఒక ఆజ్ఞ బాబా ఇస్తున్నారు నన్ను జ్ఞాపకం చెయ్యండి నేను రెండో ఆజ్ఞ ఇస్తున్నారు నేను వినిపించే జ్ఞానం చక్కగా ధారణ చేసుకోండి యాజ్ నీ కరెంగేతో సజాయి బోర్ కానీ పడేగి స్వదర్శన చక్రం రాత్యహింగితో ధన్ బౌత్గా ఒక ఆజ్ఞ ఎందుకు ఇంటికిచ్చారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వికర్మలు వినాశనం ఒకవేళ చేయలేదనుకోండి ఆ వికర్మలు ఉండిపోతాయి కదా శిక్ష చాలా అనుభవించాలి అంటున్నారు బాబా ఇంటికి వెళ్ళే ముందు ఇంకా రెండోది జ్ఞానం బాగా ధారణ చేయండి జ్ఞానం అంటే స్వదర్శన చక్రం బుద్ధులో తిప్పుతూ ఉంటే సత్యయుగం త్రేతయుగంలో వచ్చే ధనం ఎలా వస్తుంది జ్ఞానాన్ని ఎంత బుద్ధిలో తిప్పుతారో మీరు చాలా ధనం దొరుకుతుంది సత్యగ్రంథి ఇక్కడ కూడా మనకు ధనం బ్యాలెన్స్ అయిపోతుంది చక్రం యొక్క జ్ఞానాన్ని తిప్పటం ఎన్నిసార్లు తిప్పుతున్నారు చూడండి రోజు మొత్తంలో ఎన్నిసార్లు స్వదర్శన చక్రాన్ని బుద్ధులో తిప్పుతున్నారు భగవాన్ వాచ్ మేరే ద్వారా ముజిబి జాను సృష్టి చక్రకి ఆది మధ్యకు బిజాను ఈ దూభాత్యము కేజస్పట్ ధ్యాన్ దేనా భగవాన్ వాచ ఇది నా ద్వారా నన్ను తెలుసుకోండి మరియు సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి గీతలో ఉంది కదా భగవాన్ వాచ అది ఇదే బాబా ద్వారానే బాబాను మనం తెలుసుకోగలుగుతున్నాము లేకపోతే అంతవరకు ఎక్కడ యథార్థమైన పరిచయం లేదు ఋషి ముని శాస్త్రాలు ఎక్కడ కూడా ये दो बातें जिस पर ध्यान देना दिनाइए बाबा सृष्टि का आदि मध्य अंत ये यह रेष गमनीकाली श्रीमत्म पूरा ध्यान देंगे तो पद पाएंगे फिर उपति बनना है सबको रास्ता बताने सबका कल्याण करना कनाई श्रीमत् पूर्ति गमनीक नड़चकटे उन्नत पदवे पुता अंत का दया हृदय अंदर की मार्गें चूप अंदर कल्याणम चेयर అంటే అందరి మేలు నేనెలా బాబా నుండి మేలు పొందుతున్నానో అనేక మందికి మేలు కలగాలి అని ప్రయత్నించాలి మిత్ర సంబంధి అది కుప్పి యాత్ర పర్లేజానికి యుక్తి రచిని మనకు దయో కలిగితే అయ్యో నేను ఎంత ప్రాప్తి అనుభవిస్తున్నాను బాబా నుండి నా చుట్టాలు ఉన్నారు సంబంధికులు ఉన్నారు మిత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా నేను కొంచెం మెసేజ్ ఇస్తే బాగుంటుంది ఈ సత్యమైన యాత్ర రోజు పరంధామంలో బాబాను కలుసుకుని యాత్ర ఎంత ఆనందం ఉంది కదా ఇది వాళ్ళకు కూడా నేర్పించాలి అని యుక్తి రచించుకుంటూ ఉండాలి ఓహే జిస్మాని యాత్ర ఏ హే రూహాని యాత్ర ఏ స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం ఓహే సబ్ కి ఫిలాసఫీ ఏ రూహాని నాలెడ్జ్ సుప్రీం రూ ఏ నాలెడ్జ్ రూహంకో రూహం కొయి వాసు లేజ్ అనా శ శారీరక యాత్రలు చేస్తారు అక్కడ ఇది ఆత్మిక యాత్ర రోజు పరంధామానికి బుద్ధితో ఆత్మ రూపంలో వెళ్తాం కదా బుద్ధి యాత్ర ఆత్మీక యాత్ర ఇది గొప్ప యాత్ర అన్ని యాత్రల కంటే అందరూ చేయలేరు ఇది ఆ యాత్ర ఈజీ ఖర్చు పెట్టాలి కాస్త శ్రమ పడాలి శరీరం మనసుని శ్రమ పెట్టడం ఇది కొద్దిగా కష్టం కూర్చొని మూడు లోకాలకి వెళ్ళి రండి అంటే కానీ విఘ్నేశ్వరుడు ఏం అదే యాత్ర బాబా దగ్గరికి రోజు పరందామని వెళ్ళి కలిసి అందుకే మనం విఘ్నేశ్వర్ మన రూపం విఘ్నేశ్వర్ రూపంలో పూజ జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కడ తిరగాం కూర్చున్న చోట నుండి మూడు లోకాలు యాత్ర చేసి వస్తాం మనం ఆత్మిక జ్ఞానం అంటారు ఇది మిగిలింది శాస్త్రాల జ్ఞానం ఉంటది సత్సంగాల్లో ఇది ఆత్మిక జ్ఞానం ఎందుకండి సుప్రీం రో పరమాత్మ ఆత్మలకి జ్ఞానం ఇస్తున్నారు ఆత్మల్ని తన తోడులో ఇంటికి తీసుకుని వెళ్తున్నారు వచ్చి అందుకే ఇది ఆత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అన్నా ఆత్మిక జ్ఞానం అన్నా ఇది అదే శాస్త్రాలు భక్తి అది వేదాంతము అంటారు ఆధ్యాత్మిక జ్ఞానం కాదు అంటున్నారు బాబా అమృతవేళ జబ్బు अपनी उन्नति का లాచారి भी ख्याल नहीं ఉన్నతి अमृत वेला వేళ కొంతమంది తప్పదురాయినా అని కూర్చుంటారంట యోగంలో లేచిపోయి కూర్చుంటారు అమృత వేళ లేదు కదా అనుకో కూర్చుంటారు లేదా యోగం కుదరదు అలా ఉండకూడదు అంటున్నాను బాబా అలా కూర్చుంటే వాళ్ళ ఉన్నతి జరగదు బచ్చం మీ దేహాభిమాన్ భూ దేహి అభిమాని హు తో రహేమ్ దిల్బన్ బన్ శ్రీమద్ పచ్చలే కాబట్టి ప్రేమతో బాబా జ్ఞాపకం చేయాలి నేర్చు ప్రేమతో బాబా జ్ఞాపకం చేయాలి కానీ పిల్లల్లో ఆ యోగం కుదరకపోవటానికి కారణం దేహాభిమానం చాలా ఉంటుంది ఆత్మా అభిమాని అయితే యోగం కుదరటమే కాదు దయా ఇతరులకు కూడా మనం ఈ మార్గం చూపిస్తాం श्रीमत पे वाले आत्मा अभिमानी का उन्टू बाप कहते अपना चार्ट लिखो कितना समय याद करते आगे चार्ट रखते थे अच्छा बाबा को ना भाई सो अपनी पास तरह को अपनी शिकल देखनी है हम लक्ष्मी को वरने लायक बने हैं बाबा चपनर में चाट रोज रायंडी चेकचेस कुंडी पढ़ कुनी मंदु रोज मतलब ने ने इंता बाबा ने न्यापकुन అయితే కంపల్సరీ చార్ట్ పెట్టేవారు బాబాకి పోస్ట్ చేసేవారు అయితే బాబా చెప్తున్నారు ఇప్పుడు పోస్ట్ చేయడాలు అవని కష్టం మీ దగ్గరైనా మీరు పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోవటానికైనా ఎవరు చూడట్లేదు కదా అని ఎవరు అడగట్లేదు కదా అని రాయడం మానేయడం ఉండకూడదు బాబా అలాగే పిల్లలకి కొన్నాళ్ళు అడిగేవారు కాదంట బాబా అడగలేదు కదా అని నెరవేరుపై పంపించలేదంట బాబా ఒకసారి చెప్పారంటే చాట్ రాయట్లేదు నువ్వు చాట్ పంపించట్లేదు పాత నెలది పంపించు అని వెంటనే ఇంకా అన్న ఇష్టం చెప్పారంట మళ్ళీ అప్పుడు చాట్ రాయని మొదలు పెట్టారంట బాబా చెప్తున్నా నా దగ్గర పంపించాలని రాసేది కాదు కదా మీ ముఖం చూసుకుంటారు చాట్ రాసుకుంటే అందులో అది అర్థం నేనేం చేస్తున్నాను నేను ఎన్న ఉన్నాను రోజు మొత్తంలో ఎంత బాబా జ్ఞాపకం చేస్తానని అదే శాస్త్రాల్లో రాశారు నారదుడికి నారాయణుడు చెప్పారు నీ ముఖం చూసుకో లక్ష్మిని వరించేంత అర్హత ఉందా అని ఎలా చూసుకుంటారు ముఖం ఇది ఏమైనా అద్దంలో చూసుకునే ముఖం కాదు కదా చాట్ రాయడము మురళి మురళి కూడా అద్దమే మనకి వచ్చి కూర్చుంటే బాబా చెప్తుంటా అవును కదా ఇది ఉంది మచ్చ कंपस्ट अंदे अर्द अलगे रोज मन रात्रि रास्कने चाट, चाटा अर्द मन की कोई कोई सारे दिन की दिनचर्य रखते हैं हॉबी होती लिखने की बाबा ज्ञा लाल बैठवाड़ रोज मत डी डैरी रास हाबी अलवा उ बाबा बहुत अच्छी राय देते कि अपना हिसाब किताब रखो कितना समय याद किया कितना समय किसको समझाया చార్ట్లో ఏం చెక్ చేసుకోవాలి రోజు మొత్తంలో ఎంత సమయం బాబా స్మృతిలో పెట్టగలిగాను కూర్చుండిపోతే బాబా స్మృతి వస్తుంది కాదు పని చేస్తూ కూడా బాబాతో మాట్లాడుకుంటూ ఉంటే ఒక గంట పని చేస్తే అందులో ఎంతసేపు బాబాతో మాట్లాడుతూ చేస్తే ఎంతసేపు వేరే విషయాల్లో మైండ్ వెళ్ళింది గంట గంటకి మీరు చెక్ చేసుకోండి లేదా ఒక పూట ఒక రకమైన పనిలో వెళ్ళినప్పుడు అది అయిపోయాక వెంటనే రెండు నిమిషాలు కూర్చొని చెక్ చేసుకోండి ఒక నిమిషం కూడా అదయ్యాక ఇంకో పనులు వెళ్తారో అది అయ్యాక అప్పుడు చెక్ చేసుకోండి ఈ పనులు నేను ఎంతసేపు బాబా స్మృతి చేశాను రాత్రి అయ్యేటప్పటికి టోటల్ గా మీకు లెక్క వచ్చేస్తుంది అనమాట అలాగే ఎంతసేపు ఎవరికైనా జ్ఞానం చెప్పాను ఈ రోజు అది కూడా చెక్ చేసుకోండి చాటర్ ఆ చాట్రెక్కిత పోతూ ఉన్నతి పోసాయి ఇలా చెక్ చేసుకుంటే చాలా ఉన్నతి మీకే జరుగుతుంది బాబా మా కోతో नहीं लिखना है माले के दाने जो बनते उन्हों को पुरुषार्थ बहुत करना है बाबा ने कहा ब्राह्मणों की माला भी नहीं बन सकती अंत में बनेगी जब रुद्र की माला बनेगी मामा बाबा अच्छे छाट रास अवसर में चुनार बाबा बाबा मामा को तो नहीं लिखना है वाला आलरे माल मनी सिले एपड़ा मिस्टे पुरुषार्थ ये मुरली శరీరం వదిలే రోజు వరకు మురళి మిస్ చేయలేదు అమృతవేళ మిస్ చేయలేదు మా అమ్మా బాబా వాళ్ళకి తెలిసినా మేము సెలెక్ట్ అయిపోయామని తెలిసినా మిస్ చేయలేదు మాలలో మనీ కావాలంటే మనం కూడా మా అమ్మ బాబా లాగా చాలా పురుషార్థం చేయాలి అయితే బ్రాహ్మణులుగా మీ మాల ఎప్పుడు తయారు కాదు లాస్ట్ లో తయారు చేయాలేమో ఎప్పుడైతే ఇంటికి పరంధామానికి వెళ్ళిపోతాం కదా శివుడు బాబాతో పాటు రుద్రమాలలో మనీ అయి కూర్చుంటా ఆత్మలందరూ పరంధామలో అప్పుడే మీ పోస్టులు ఫిక్స్ అవుతాయి వెళ్లే ముందు అప్పుడు మాల ఫిక్స్డ్ తయారు చేయగలవు ఇప్పుడు అంటే ఏ రోజు జ్ఞానంలో ఉంటారు ఏ రోజు వదిలేసి వెళ్ళిపోతారు తెలియదు ఒకవేళ జ్ఞానంలోనే ఉన్న స్టేజ్ కూడా ఎప్పుడు అప్ డౌన్ అవుతుంటుందో తెలియదు బ్రాహ్మణంకి మాలతో బదులు తిరిగి అందుకే మారిపోతూ ఉంటుంది ఇప్పుడు కానీ మాల తయారు చేస్తే మీ నంబర్ ఆజ్ తిని చార్ నెంబర్ మేక లాస్ట్ సోల హజారు ఎక్సో ఆట్ మే చెల్లిజాత్తే కొగిరితే బిల్కుల్ దుర్గతి కుప్పాలైతే మాలా సైతే ప్రజామేబీ చండాలు జాకర్ బంతే ఈ రోజు మూడో నెంబర్ పిల్లలు మాలలో ఈ రోజు నాలుగో నెంబర్లో అని పెట్టారు అనుకోండి మాలలో రేపు చూస్తే పదహారు వేల నూట ఎనిమిది లాస్ట్ పదహారు వేల నూట ఎనిమిదో పూసగా వెళ్ళిపోతున్నారంట అంతా డౌన్ అయిపోతున్నారు కొంతమంది బాబాను వదిలి పడిపోతున్నారు పూర్తి దుర్గతిలోకి వెళ్ళిపోతున్నారు మాయలోకి వెళ్ళిపోయారు బాబాను వదిలేస్తారు కానీ భవిష్యత్తు కూడా ఏంటి ప్రజలలో కూడా చండాల పదవి చండాల పదవి అంటే అక్కడ కాటి కాపరి అంటారు బాబా అవుతారు అగర్ మాలమి పిరువునయితో మేనత్ కరో మాలలో మంచి మనీగా మంచి నెంబర్ రావాలి పూజ పొందాలి మాలలో మనీ అయ్యి అంటే श्रम पढ़ने बाबा सबके लिए बहुत अच्छी राय देते बल घूंगा हो कोई को भी इशारे से बाबा की याद दिला सकते अंधे लूले कैसे भी हो तंदुरुस्त से भी ज्यादा ऊंचू पद पा सकते सके जीवन मुक्ति गाई हुई है बाबा का बना और वर्षा मिल गया उनमें नंबर बार पद है बाबा छपनर भले मुग वाल गुड्डी वाले ना కుంటి దించవచ్చు మంచి ఆరోగ్యవంతుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నత పదవి పొందగలరు అని చెప్తున్నారు బాబా సెకండ్ లో జీవన్ ముక్తి అని చెప్పారు కదా బాబా పిల్లలు అయ్యారు బాబా ఎవరో తెలుసుకున్నారు అంటే ఒప్పుకున్నారు అంటే వారసత్వం దొరికేసినట్టే వారికి అయితే అందులో కూడా మళ్ళీ నంబర్ వార్ పదవులు అయిపోతూ ఉంటాయి బచ్చా పైతా హువా వర్షిక సారా బే వా పుత్రుడు జన్మించాడంటే వారసత్వానికి హక్కుదారుడైపోయాడు అంటారు ఇక్కడ మీరు అందరు పుత్రులే కదా పుత్రుకి ఎవరు లేదు ఆత్మ అందరు పురుషే బిందువుగా పురుషే అందరు కూడా అందుకే బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు अंदर आधार पुरुषार्थ अ पुरुषार्था पुरुषार्थम चार दूसरी बाबा फिर कहती है कल पहले बिहार का ये होगी बॉक्सिंग है ना विश्व के मालिक डबल सीरता बनते कोई फिर प्रजा में भी नौकर चाकर बनते सारी यहाँ पढ़ रहे हैं राजधानी स्थापन हो रहे है బాబా చెప్తున్నారు ఓడిపోతుంటారు కొంతమంది బాక్సింగ్ కదా మాయతో ఇది పాండవులు యుద్ధం జరిగిందన్నారు కదా అది ఇదే మాయతో యుద్ధం రావణ్తో యుద్ధం ఓడిపోయారు ఎప్పుడు అప్పుడు అనుకుంటారు కల్పపురం ఓడిపోయే అందుకే ఇప్పుడు ఓడిపోయామని బాబా చెప్తున్నారు డబల్ కిరీటదారి కావాలి పురుషార్థం చేసి మీరు విశ్వానికి మహారాజా కావాలి కానీ కొంతమంది ప్రజల్లో కూడా నౌకర్ శాఖర్లు కూడా అవుతున్నారు అందరూ విశ్వమహారాజా కాలేరు కదా ఎందుకు అలా అవుతుంది నంబర్ వారి పదవులు అంటే ఇక్కడ చదువుకుంటున్నారు ఎవరెంత చదువుతున్నారో దాన్ని బట్టి పదవి రాజధాని తయారవుతుంది ఆ టెన్షన్ ఆకేవాళ్ళే దానివంతరపు చాయిగా ఆట్ దాని కై చదిరే పురుషాత్సే మాలు పడి జాతా సని అంతర్యామి సబ్కి దిల్ కు జాన్ తిన్నే జాని జాన थॉट फिर सम... से कैसे रिपीट होता है मैं उस रिपीटेशन का राज को जानता हूं इस, वो सब राज तुम बच्चों को समझाता हूं बाबा चुनाव एनमी रत्ना तारो तारो మాల యొక్క విశిష్టత ఉంది కదా నూట ఎనిమిది పూసలు పదహారు వేల నూట ఎనిమిది ఆ ఎనిమిది కూడా అది ఫస్ట్ నెంబర్ ఆ ఎనిమిది రత్నాల మీద అందరి దృష్టి ఇప్పుడు మీద ఉంది కదా వాళ్ళని ఫాలో చేయాలి వాళ్ళ వాళ్ళ అనన్య పురుషార్థులు అందులో రెండు పూసలు అయితే బాబా చెప్పేశారు మా బాబా ఇంకా మిగిలిన వాళ్ళది తెలియదు కానీ మనం గెస్ట్ చేయగలం వాళ్ళ పురుషార్థంతో వీళ్ళు అష్టరత్నాల్లో వచ్చేవారు దాదీల్ని మనం అనుకుంటాం కదా బాబా చెప్తున్నారు బాబా ఎవరు ఏం పూసా అనేది చెప్పేస్తూ ఉంటే అంతర్యామి బాబాకి అంతా తెలుస్తుంది కదా అనుకుంటారు కానీ అంతర్యామి అంటే ఇది కాదు సర్వజ్ఞ అంటే ఇది కాదు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు రోజంతా నేను చూ చూసుకొని కూర్చుంటాను అనుకోకండి మీరు ఏం ఆలోచిస్తున్నారు థాట్ రీడర్ అంటున్నారు ఏంటి సర్వజ్ఞని అంటే అది కాదు సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం నాలో ఉంది ఈ సృష్టి చక్రం ఎలా రిపీట్ అవుతుంది నాలుగు అయ్యేటప్పటికి మళ్ళీ రిపీట్ నాలుగుగాలు కంప్లీట్ అయ్యి మళ్ళీ రిపీట్ ఈ రిపీటేషన్ యొక్క జ్ఞానం నాకు మాత్రమే తెలుసు అందుకే సర్వజ్ఞుడు అని జ్ఞానసాగరుడు అని చెప్పారు అన్నారు బాబా నాకు తెలిసిన రహస్యాలు మీకు వచ్చి చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా హరేక్ సమస్య కి పరమాత్మ కోణ్ణి ఒక సర్వీస్ కడుతాయి బాకీ బాబా ఏకే దిల్ కోజానికి దందాన్ని కడతావు చైతన్య మనుష్య సృష్టికి బీ నాలెడ్జ్ ఫుల్ ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది పరమాత్మ ఎవరు అతను ఎంత సేవ చేస్తున్నారు వచ్చి బాబా చెప్తున్నారు ఒక్కొక్కరి హృదయాల్లో ఏం నడుస్తుంది చూసే పని నాకు లేదు అవసరం లేదు एवर पात्र वालिस्तर एवर कर्म वाल अनभविस्टा निका कुर्चर मनस नो चुसे पनी वो चैतन्य मन मनुष्य सृष्टि का बेस नॉलेज फुल है जानी जन हर अक्षर बहुत पुराना है हम तो जो नॉलेज जानता हूँ वो तुमको पढ़ाता हूँ बाकी तुम क्या क्या करते हो सारा दिन बैठ देखूंगा क्या बाबा चुप्नारे सृष्टि वृक्षाने ने నాలో ఉంది నాలెడ్జ్ ఫుల్ నేను సర్వజ్ఞుడు అన్నారు చాలా పాత మహిమ ఇది సర్వజ్ఞుడు అనే పదము జని జనార్ అనేది నాకే జ్ఞానం తెలుసా అది నేను మీకు రోజు చదివిస్తున్నాను ఈ వృక్షం యొక్క ఆది మధ్య వృక్షం అంటే సృష్టి సృష్టి ఒక వృక్షం లాగా పెరుగుతూ వచ్చింది కదా కాని జ్ఞాన సాగరణి అంటే మీరు రోజంతా ఏం చేస్తుంటారు ఎవరెక్కడ ఏం చేస్తున్నారో కూర్చొని చూస్తానా ఏంటి అన్నారు బాబా మేతో సహజ రాజ్యో జ్ఞాన శిక్లాని ఆతాము నేను చేసేది మీకు వచ్చే సహజ రాజ్యోగం సహజ జ్ఞానం नेटा च बाबा बाबा कहते हैं बच्चे तो बहुत है बच्चे ही पत्र आदि लिखते हैं और मैं भी बच्चों के आगे प्रत्यक्ष होता फिर वो सगा है वह लगा है सो फिर मैं समझ सकता हर एक की पढ़ाई श्रीमद सभी का एक्ट में आना है कल्याणकारी बनना है बाबा चार पिछल चला मंदिर उ बाबा को वाले उत्तरा बाबा की लटर्स పిల్లలు నేను కూడా పిల్లలు ఎదురుగానే ప్రత్యక్షం అవుతూ ఉంటాను అయితే అందరూ నా పిల్లలు మీరు అందరు పిల్లలైనా ఇందులో ఎవరు సొంత పిల్లలు సవతి పిల్లలు అది నాకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు బాబు ఎవరెంత నడుచుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు చదువు ఉంది కదా స్టూ స్టూడెంట్ది టీచర్ది తెలిసిపోతుందా లేదా అలా చదువుకునే స్థితిని బట్టి అలాగే శ్రీమతం పైన అందరూ కర్మలోకి రావాలి బాబా డైరెక్షన్ ఏంటి అనేది దీన్ని ఇంకా కళ్యాణకారిగా తయారవ్వాలి అందరి పట్ల నేను అని చెప్తున్నారు బాబా తమ జాంతి కో వృక్షపతి డేబీ కహాజాత వృక్షపతి సోమనాథ్ బీటేరా శివ్ బీటేరా బృహస్పతి శాస్త్రాల్లో రాస్తారు కదా బృహస్పతి ఎవరు దేవతలకి గురువు దేవతలకి చదువు చెప్తున్న గురువు ఎవరు శివ్ బాబా భగవాన్ శివుడు కదా అతడే బృహస్పతి బృహస్పతి పేరు ఎందుకు వచ్చింది వృక్షపతి కాబట్టి ఈ వృక్షానికి సృష్టి వృక్షానికి పతి వృక్షపతి అంటే బీజము అతడు అతని యొక్క ఈ రోజు బృహస్పతి డే అంటారు గురువారాన్ని గురువారం అంటే बृहस्पति रोज वृक्षपति अत सोमनाथ शिवड़ बच्चों को बोध करके गुरुवार के दिन स्कूल में बिठाते गुरु भी करते हैं तुमको सोमनाथ बाप पढ़ाते रुद्र भी सोमनाथ को कहते कहते रुद्रज्ञा यज्ञ रच अच्छा। पिनी स्कूल लो कुर्चोबेट गुरुवार रोज तीस बृहस्पति डे अति अलग गुरूल द శిష్యులుగా చేరినప్పుడు మంత్రోపదేశం తీసుకున్నప్పుడు అలా అక్కడ కూడా గురువారం పెట్టుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా వాస్తవానికి ఇక్కడ సద్గురు బాబా సోమనాథుడు మీకు చదివిస్తున్నారు రుద్రుడు అని కూడా అంటారు సోమనాథుడు అని కూడా అంటారు ఇది జ్ఞాన యజ్ఞం ఇప్పుడు మనందరం కూర్చున్నామంటే ఇక్కడ ఏం నడుస్తుంది एक ना नड़ेसन कंपन चल गए तो लोपल नुन्य अव्यक्त रूपन नड़ेसन आगे आदि मानलो ना पापाल क्लीन जैसे से आगे रुद्र ज्ञान नहीं ये एक ही एक्ना चलता है जिसमें सारी पुरानी दुनिया की सामग्री स्वाहा होनी है तत्व भी उतल पातल में आ जाते सब इसमें स्वाहा हुई है इधर कटे పాత ప్రపంచ సామాగ్రి అంతా స్వహా అయిపోయే యజ్ఞం ఇది ఒకటి తయారవుతుంది మిగిలిన వాటిలో నువ్వులు నవధాన్యాలు పోసే యజ్ఞాలు చేస్తారు కానీ ఇక్కడ మన పాపాలు మన వికర్మలు మన బలహీనతలు లోపాలు లాస్ట్కి ఈ పనికి నాని ప్రపంచం అంతా స్వహా అయిపోతుంది దానికోసమే ఈ బరదలు ఊపెన్లు ఇవన్నీ వస్తున్నాయి ఇంకా పెరుగుతాయి ఈ యజ్ఞంలో అంతా స్వహా అయిపోతుంది ప్రపంచం

ఆ యజ్ఞాల వల్ల శాంతి రాదు ఈ పరిస్థితులు ఎవరు ఆపలేరు యుద్ధాలని ఎవరు ఆపలేరు ప్రకృతి ఆపదల్ని ఎవరు ఆపలేరు ఈ యజ్ఞ సే వినాశ వల్ల ప్రకటి హోతి హే ఏ భ్రష్టాచర్యని స్వహాహోనీ వని హే ఏ సబ్ బంకు దేఖ్న హే కానీ బాబా స్థాపించే ఈ యజ్ఞంలో శాంతి ఎలా వస్తుందంటే ముందు వినాశన జ్వాల ఉత్పన్నం అవుతుంది పాత ప్రపంచం పనికిరాని అంతా కూడా బేస్ట్ అంతా సమాప్తి అయిపోతుంది ఇందులో భ్రష్టాచారి ప్రపంచం అంతా సహా అయిపోతుంది ఇందులో శాంతితో ఉన్న సామ్రాజ్యం తయారవుతుంది యజ్ఞం ద్వారా స్థాపన వినాశ రెండు కూడా తప్పదు కదా ప్రపంచం నియమం పనికి పనికిరాని వస్తువును మళ్ళీ ఫినిష్ చేసి దాని నుండి కొత్తది కదా ఇవన్నీ పిల్లలు చూడాల్సి ఉంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది దేక్ని వలపడే మహావీర్ చెయ్యే మనిషితో హాయ్ అరేంగి తుమారే లేవు మీరు ఆ మహాత్మ లుక బాబా చెప్తున్నారు చూసే వాళ్ళు రాబోయే వినాశనాన్ని చాలా మహావీరులుగా ఉండాలి మనుషులు అయ్యో అయ్యో అరుస్తారు వినాశనాన్ని చూసి బెంబేలు ఎత్తిపోతారు వాళ్ళు భయపడిపోతారు కానీ మీరు మీకోసమే శాస్త్రాల రాశారు ఏంటి ఎలుకకు ప్రాణ సంఘటన కానీ పిల్లికి చెల్లగాటం అలా వినాశనం వచ్చినప్పుడు మనకి సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రాజ్యం స్థాపన అవుతుందో దానికోసం అంతా రెడీగా పెట్టుకున్నాం కదా కాబట్టి హ్యాపీ वाले तयारेकोटी भयपड़ता सतीक में बहुत मनुष्य एक धर्म था अब कली के में देखो कितने मनुष्य कितने धर्म ये सब धर्म तक चलेंगे सतीग चल तक मंदेवार धर्म उवर एंतम मनुष्य एनी धर्म पे मेरे वील ए सतीक वस्तारा इन धर्मे धर्म और సతీకి జరువు రాన్నాహే అవి సతీక స్థాపన కోన కరెండి మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ పరద్నామలో మళ్ళీ కూర్చుంటారు ఒకే ధర్మం ఒకే రాజ్యం నడిచిన నాళ్ళు వీళ్ళు ఎవరు దిగి రారా అక్కడ ఉంటారు సతీగమైతే తప్ప మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రావాల్సిందే దాన్ని స్థాపించేది ఎవరు रचिता बाप ही करेंगे रचयिता बाबा ये सत्य का स्थापित सुनारू कली का विनाश भी, भी सामने खड़ा है तुम भूल गए कि गीता का भगवान कौन है भगवान ने स्वर की स्थापना की इसमें लड़ाई की कोई बात नहीं उसने माया पर पहनाई है इस राज को ना समझ उन्होंने असुर और देवताओं की लड़ाई दिखाई वो तो होती नहीं कलियु का विनाश न मने तुरुगा नील गीता भगवंत रोचे గీత జ్ఞానం వినిపిస్తున్నారు అదే ఇది మురళి అంటేనే డైరెక్ట్ భగవాన్ మార్చేది గీత అక్కడ రాసింది చదువుతుంది మనుషులు రాసింది కానీ భగవంతుడు వచ్చినప్పుడు ఏదైతే గీత డైరెక్ట్ గా వినిపించారు ఆత్మలకి అదే ఇది గీత జ్ఞానం ద్వారా స్థాపన చేశారు అతడు అదే ఇది ఇప్పుడు స్థాపన సతీగ స్థాపన జరుగుతుంది స్థాపన కోసం ఇక్కడ యుద్ధం చేయట్లేదు మనం కూర్చొని మాయ పైన గెలిచే యుద్ధం చేయిస్తున్నారు బాబా మనుషులతో కాదు కానీ మాయతో జరిగే యుద్ధం ఇది అనే రహస్యం అర్థం కాకపోవటం వలన అసురులు దేవతలు పరస్పరం యుద్ధం చేశారు కౌరవులు పాండవులు యుద్ధం చేశారు అలా కథలు రాసేసారు కానీ అలాంటి హింస యుద్ధం ఏది మీరు చేయటం లేదు రాజ్యస్థాపన కోసం మీ లోపల ఉన్న మాయను చంపే చంపేయుద్దం మాత్రం చేస్తున్నారు బాబా తుమ్మచ్చంకో బాబు ద్వారా ఫ్యూచర్ కి నాలెడ్జ్ మినియ స్వదర్శన్ చక్రం తుమ్ ఫిరా బాప్ ఒక రచనకు యాద్ కర్ణాకి ఇతని సహజ్ బాకే బాబా ద్వారా పిల్లలు మీకు ఏదైతే భూత భవిష్యత్ వర్తమానం ఏంటి అనేది జ్ఞానం దొరికిందో ఈ స్వదర్శన చక్రాన్ని బుద్ధులో తిప్పుతూ ఉండాలి మీరు అంటే బాబాను പരി ബാബാ రచనയി ഈ സൃഷ്ടിനി ഇതെല്ലാം મારുതു വച്ചിന്ദനേ ദി జ్ఞാനാനി നപ്കൊൻ ചെയ്യണം എന്ത സഹസമേന വിഷയലിവി ഗീത് ഈ റോസ് പാഠം എന്തി ഈ റോസ് പാഠം എന്തി तू प्यार का सागर आज बाबा ने लिखा है तुम तो ओशन ऑफ नॉलेज ओशन ऑफ प्लीज लिखते हो बाकी ओशन ऑफ लव भी जरूर लिखना ये प्रेम सागर జ్ఞానసాగరుడు అతడు ఆనంద సాగరుడు రాస్తాడు మహిమ అయితే ప్రేమ సాగరుడు కూడా తప్పకుండా రాయాలి మహిమ అంటున్నారు బాబా బాప్ కి మహిమ బోతి పరంతు సరవ్యాపిక్ బాప్ కి మహిమ గుంకరు అయింది చాలా మహిమ ఉంది బాబా మహిమ రాయాలంటే బాబా మహిమ ఏంటనేది ఎప్పుడైనా కూర్చొని కాగితం చేస్తారా బోల్డ్ పాయింట్స్ వస్తాయి కానీ ఇంత మహిమ మాయమైపోయింది కదా భక్తిలో సర్వ వ్యాపి అని చెప్పడం వల్ల నిలోని భగవంతుని నాలోని భగవంతుని అందర్లోని భగవంతుని చెప్పేటమన్న అతను మహిమంతా మాయమే అయిపోయిని అంటార బాబ శ్రీకృష్ణుకి లేబి లై కై సుల హజారే సవట రాని యాతి జన్మాష్టమి కి దిన శ్రీకృష్ణు గు జూలేమి జులాతి పరంతు किसको भी पता नहीं कि श्री कृष्ण श्री नारायण बनते राधे फिर लक्ष्मी बनती लक्ष्मी फिर జగదంబ बनती एक कोई नहीं जानते శ్రీకృష్ణ కో సంకుడ ఈశ్వరుడి కోసం సర్వ్యాపి రాసేసారు శ్రీకృష్ణు కోసం పదహారు వేల నూట ఎనిమిది మంది రానులు ఉండేవారు దానివల్ల కొంత మహిమ తగ్గినట్టు అయిపోయింది కదా శ్రీకృష్ణుడిది కూడా జన్మాష్టమి రోజు మళ్ళీ ఎంతో ప్రేమతో ఊయల్లో ఊపుతారు కృష్ణుడు విగ్రహాన్ని వేసి కానీ ఇది ఎవరికీ తెలియదు శ్రీకృష్ణుడే బాల్యావస్థలో ఉండే శ్రీకృష్ణుడే పెరిగి యవ్వనానికి వచ్చాక శ్రీనారాయణుడు అవుతారు ये ये का? ये श्री राधे यवनान को छका श्री लक्ष्मी అవుతుంది लक्ष्मी ए मल्ली जन्मलोचे चिबरलो जगदंबा అవుతారు ఆ జగదంబ మలి శివబాబనుండి జ్ఞానం విని రాత సత్తిగల దాతే మల్లి పెద్దై లక్ష్మి ఈ జ్ఞానం ఎవరికి తెలి పొజల్ చేస్తూ ఉంటారు గాని దేవతలకు ఈ పరిచయం తెలియదంటున్నార బాబ. అ బాప్ కేతే mere ko janne se tum sab kuch jaan jayi బాబా చెప్తున్నారు ఇంతవరకు తెలియని విషయాలు ఎప్పుడైతే నన్ను మీరు తెలుసుకుంటున్నారో అన్ని మీకు తెలుస్తున్నాయి అంటున్నారు బాబా పరంతు దేహి అభిమాని నేను బంతి ఒంకో ధారణ అభిని అవుతాయి అర్థకల్పతో దేహాభిమాని చాలా కానీ ఆత్మ అభిమాని అయ్యే ప్రయత్నం చేస్తేనే జ్ఞానం అర్థం అవుతుంది బుద్ధిలో కూర్చుంటది అర్థకల్ప నుండి దేహాభిమాని ఉండిపోయింది కదా మనలో सतीक में भी परमात्मा का ज्ञान नहीं रहता है यहाँ पाठ बजाने आते और परमात्मा को भूल जाते है। तो समझते आत्मा एक शरीर जो दूसरा रहते परंतु वहां दुख की बात नहीं यह परमात्मा की महिमा है बाबा चुप्त सतीकूड़ परमात्मा ज्ञान तीन देवतल पात्र दिगी रा परमात्मा बाबा न मर्चिपतर पराम కానీ ఆత్మ మనం ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంటాం అంత మాత్రం జ్ఞానం సతీగంలో ఉంటుంది అక్కడ దుఃఖ యొక్క విషయం ఉండదు కదా అందుకే పరమాత్మ గుర్తుకు రారు కూడా ఎప్పుడు దుఃఖాలు ప్రారంభం అవుతాయి ద్వాపరీ అప్పుడు గుర్తొస్తారు పైన అతను ఏ పరమాత్మకి మహిమ ఏ జ్ఞానకా సాగర్ ప్రేమకా సాగర్ ఏ భూమి హే మన్ మనోభవ మధ్య అజీభవం ఏ మిల్నేసి హం విష సాగర్ష క్షీర్ సాగరమే చలిజత్తే పరమాత్మ మహిమ ఏం చేసాం జ్ఞానసాగరుడు ఇంకా ప్రేమ సాగరుడు ఆనంద సాగరుడు అతడి నుండి దొరికే ఒక్క బిందువు ఏంటంటే మన్ మనభవ మా భవ ఈ బిందువులే ఈ అంటే నన్ను స్మరించండి నేను ఇచ్చే వారసత్వాన్ని గుర్తు చేసుకోండి ఇదే మన్ భవ మా ద్యాజీభవ ఈ బిందువులు దొరకటంతో సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతున్నాం బాబా జ్ఞాపకం చేయడం ద్వారా స్వర్గమే ఘీ దూద్ కి నది అభితి ఏ సబ్ మహిమాయకి ఘీ కి నది తోడి ఓసక్తే ఏ జాన్తే స్వర్గ కిసుకో స్వర్గంలో నేతి నదులు ప్రవహిస్తూ ఉండేవి అని చెప్పారు నిజంగాన పాలు ఉన్నాయి అక్కడ సముద్రంలో ఇది కూడా మీకు తెలుసు స్వర్గం అని దేని అంటారు క్షీరసాగరము పాలునేతి నది అంటే అంత వైభవంగా ఉండే ప్రపంచం అంతేగాని నిజంగా నెయ్యి నదుల్లో ప్రవహించడం లేకపోతే పాలు సముద్రంలో ఉండడం ఉండదు బల అజ్మీర్ మీ మోడల్ హేపర్ అంతా జాంతి కూర్చుని తమ్ముయ కోసం చట్ సమజై అజ్మీర్ లో మోడల్ ఉంది బంగారు మహల్ ఎలా ఉంటాయి బంగారు పూతతో మహల్ పుష్పక విమానాలు అన్ని బాగా తయారు చేస్తారు అక్కడ చిన్నది అది కానీ చాలా బాగుంటుంది మోడల్ अभी चूपच्छ मन भारत देश भवना राज्य वेटने अर्थम चुस्कटर चार बाबा मल्ली इपड़ा स्वर्ग स्थापन अवतनी बाकी रास विलास तो खेलकूदे जैसे बाबा के पास आदि मद्ञा तो बच्चों की बुद्धि में फिर बाप की महिमा उनकी महिमा अम पारे బాబా చెప్తున్నారు అంటే ట్రాన్స్ లో వెళ్ళి రాస్ విలాసం అనుభవం చేస్తారు కొంతమంది అదంతా ఆట చదువు కాదు లేకపోతే బాబా దగ్గర అది ఎంత జ్ఞానం ఉందో అది మీ బుద్ధులో ఆ జ్ఞానం తిరగాలి అని చెప్తున్నారు బాబా बाबा महिम यथार्थम महिम अंदर की विपचाले अपरम अपारहिमी कदा बाबा दी सब एक जैसे नहीं हो सकते हर एक को अपना अपना पार्ट मिला हुआ है पोप का भी अगर ड्रामा अनुसार पार्ट होगा तो मिलेगा अगर दूसरा होगा तो फिर आगे चलकर देखेंगे जो दिव्य दृष्टि से दिखाया था वो सब इन अंकों से देखेंगे बाबा चपनर अंदर उड़र प्रति पात्र वाले एवरी महिम वाले उ अंदर भगवंत అందరూ ఒకటి మహిమ కాదు ఎవరి పాత్ర వాళ్ళది పోప్ ఉన్నారు క్రిస్టియన్ పోప్ డ్రామా అనుసారం పాత్ర ఉంది పోప్ అయ్యేది వాళ్ళ తర్వాత ఇంకెవరు పోప్ అయ్యేది ఉందో ముందుకు చూస్తారు పాత్ర వాళ్ళ వాళ్ళ పాత్ర అభినారు సాక్షాత్కారాల్లో దివ్య దృష్టితో బాబా ఏవేవి చూపించారో స్వర్గము అక్కడ భవనాలు అలాగే కలియుగ వినాశనం ఎలా జరుగుతుంది अन्नी इप्ड कूस्ता साक्षात्कार प्रैक्टिकल का चूस्तर विष्णु का साक्षात्कार किया है वहाँ भी प्रैक्टिकल जाएंगे फिर साक्षात्कार होना बंद हो जाता है विष्णु साक्षात्कार चूस ब्रह्मा बाबा चाल मंदिर पिल आ विष्णु राज्य स्थापन अम्चेट इंक साक्षात्कार बंद आई प्राक्टिकल ऐ जगे साक्षात्कार ना भक्ति फिर भक्ति मार्ग से ये सब बातें शुरू होते हैं पूजल भक्ति साक्षात्कार कितनी अच्छी अच्छी बातें बाबा समझाते जो फिर बच्चों को और समझाने हैं बहनों भाइयों आकर बाप से वर्सा लो उस ज्ञान से परमात्मा को सर्वव्यापी की महिमा गुम कर दी है వరు గ్లాని గారు బ చేత మహిమకు జాంతిఓ బాబా చెప్తున్నారు ఇంత మంచి మంచి మాటలు బాబా మనకి చెప్తున్నారు మీరు వెళ్ళి ఇతరులకి చెప్పాలి సోదరీ సోదరులరా బాబాను నీ వారసత్వం తీసుకోండి రండి అని చెప్పండి ప్రేమతో ఇంతవరకు మీరు విన్న జ్ఞానంతో పరమాత్మ శరవ్యాప అంటూ మహిమ మాయం చేసేసారు గ్లాని చేశారు కానీ అతను మహిమ ఎంత గొప్పది ఉంది వినండి અને ઇલા પિલ્લલ મેર બાબા યકે દાર્તમેન મહિમા બેન પિંચરી અન સેફતનાર બાબા અચ્છા મી ટેમેટે શીખિલે દે બચ્ચન પ્રતિમાત પિતા બાપ દાદા કયાત પ્યાર ઓર ગુડ મોર્નિંગ રોહની બાપ કી રોહની બચ્ચો કો નમસ્તે હમ રોહની બચ્ચો કી રોહની બાપ દાદા કો યાદ પ્યાર ગુડ મોર્નિંગ ઓર નમસ્તે બાબા નમસ્તે

सेकेंड पॉइंट याद की आदत पक्के डालनी है बाबा स्मृति का अलवाट पक्का चुस्काल याद में बैठने समय कोई भी मित्र संबंधी कान पान आदि याद ना आए इसका अटेंशन रखना है याद का चार्ट रखना है स्मृति लोग पूछने समय लो ये मित्र संबंधी को आहार पता गुर्तुरा అటెన్షన్ పెట్టుకోవాలి స్మృతి యొక్క చార్ట్ చెక్ చేసుకోవాలి రోజు బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు ఏమి ఇతర సంబంధికులు ఆహార పదార్థాలు గుర్తు రాకుండా అటెన్షన్ పెట్టుకోవాలి స్మృతి యొక్క చార్ట్ చూసుకుంటూ ఉండాలి వరద నాలెడ్జ్ ఫుల్ బాన్ వ్యర్థి కోసం అజనే మిఠానీ పరివర్తన కర్ని వాళ్ళ నేచురల్ యోగి జ్ఞాన సంపన్నముగా తారే వ్యర్థాన్ని అర్థం చేసుకుని తొలగించుకుని మరియు పరివర్తన చేసుకునేటటువంటి నేచురల్ యోగిగా కండి జ్ఞాన సంపన్నంగా తారే వ్యర్థాన్ని అర్థం చేసుకుని తొలగించుకుని మరియు పరివర్తన చేసుకునేటటువంటి నేచురల్ యోగి భవ నేచురల్ యోగి బాన్ని కి మన్ ఓ బుద్ధికు వ్యర్థసే బిల్కుల్ ఫ్రీ రకు నేచురల్ గా యోగి కావాలి అంటే మనస్సు మరియు బుద్ధిని వ్యర్థం నుండి పూర్తి ఫ్రీ చేసుకోండి ఇస్కెలియే నాలెడ్జ్ ఫుల్ కి సాత్సాత్ పవర్ఫుల్ బాను దీనికోసం జ్ఞాన జ్ఞానసాగర్లు అవడంతో పాటు పవర్ఫుల్ గా శక్తి సాగర్లుగా కూడా కండి భలే నాలెడ్జ్ కి ఆధారపడి సమస్యకి ఏ రాంగ్ ఏ రైట్ ఏ సహే లేకి అందరు ఓ సమావోని జ్ఞానము ఆధారంతో తెలుసుకోగలుగుతున్నాము ఇది రాంగ్ ఇది రైట్ వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని మనకు అర్థం అవుతుంది కానీ ఏది కూడా మనసులోకి తీసుకోకండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనసులో పెట్టే పెట్టద్దు ఆ విషయం జ్ఞాన్ అర్థ సమాజం సమాజాలుసుకో కాతాయి జస్ సమాజన బి ఆతాహో మీఠానా పరివర్తన్ కర్న బీ ఆతాహో జ్ఞానము అంటే తెలివి మరి తెలివైన వారని ఎవరిని అంటారు ఎవరికైతే అర్థమవుతుంది ఇది తప్పు ఇది ఒప్పు అని కానీ అది మనసులో పెట్టుకోకుండా తీసేయడం ఒకవేళ మనలో ఉన్నది అయితే పరివర్తన చేసేసుకోవడం ఇతరులలో ఉన్నదైతే మనసు నుండి తీసేయడం మనసులో పెట్టుకోకుండా అప్పుడు తెలివైన వారు అంటారు అసలే జ్ఞానం అది జబ్ వ్యర్థ వృత్తి వ్యర్థ వైబ్రేషన్ స్వహాకరు తప్ నేచురల్ యోగి ఎప్పుడైతే వ్యర్థమైన వృత్తి వ్యర్థమైన వైబ్రేషన్స్ మనలో రాకుండా వాటిని స్వాహా చేసేస్తామో అప్పుడు నేచురల్ యోగి అని అంటారు స్లోగల్ వ్యర్థసే బేపర్వారో మర్యాదఓమే వ్యర్థం నుండి వ్యర్థాన్ని లెక్క చేయకండి అంటే వ్యర్థం నుండి నిర్లక్ష్యంగా ఉండండి మర్యాదల విషయంలో నిర్లక్ష్యం కాకండి వ్యర్థాన్ని నిర్లక్ష్యం చేయండి బాబా ఇచ్చిన మర్యాదల్ని నిర్లక్ష్యం చేయకండి అచ్చా బాబా ఈరోజు శ్రీమత మీద నడవాలని గమనిక కలిగిస్తున్నారు జ్ఞానం ధారణ చేసుకోవాలి దయాహుదయలే ఇతరులకి ఇవన్నది చాట్ చెక్ చేసుకోవాలి ఇదే దీనిలోనే మీ ముఖం కనిపిస్తుంది ఎంత పురుషార్థం చేస్తామని వ్యాపారస్తులు చూసుకుంటారు కదా ఏ రోజు ఆ అలాగే ఇది కూడా చూసుకోవాలి అంటున్నారు బాబా ముఖ్యంగా యోగం నేచురల్ అవ్వాలంటే వ్యర్థం అనేది మనసులో పెట్టుకోకండి అని చెప్తున్నాను పనికిరాని విషయాలు మనసులో పెట్టుకోకండి చూసాము తెలిసిందేనా దాన్ని పక్కన పెట్టేయండి పట్టించుకోకండి వాటిని అంటా ఈ శనివారం ఆదివారం పార్వతీపురంలో భట్టి కార్యక్రమం ఉంది ముప్పై సంవత్సరాలు అక్కడ సేవ పూర్తయిన సందర్భంలోని కర్ణాటక జోన్ ఇన్ఛార్జ్ లీలాబేని వస్తున్నారు మనకి ఈ కార్యక్రమం చేయించటానికి అక్కడ అక్కయ్య కూడా మీ అందరికి అకామిడేషన్ ఏర్పాటు చేసి పిలిచి చేస్తూ ఉన్నారు శనివారం పార్వతీపురం ఉదయం నాలుగు ఇరవై ఐదుకి ఒక ట్రైన్ ఉంది ఆరున్నరకు కూడా ఒక ట్రైన్ ఉంది మీరు ముందుగా రిజర్వేషన్ కూడా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు దొరుకుతుంది ఒక రోజు ముందు రెండు రోజుల ముందు కూడా నాలుగు ఇరవై ఐదు ఆరున్నర ఆరున్నర అయితే తొమ్మిదిన్నరకు వస్తారు తొమ్మిదిన్నరపై పది అవుతుంది అనుకోండి నాలుగు ఇరవై ఐదు ట్రైన్ గాని వస్తే ఏడున్నర ఎనిమిదికి వచ్చేస్తారు అన్ని కార్యక్రమాలు పొద్దున్న నుండి మురళి ఒక్కటి సగం అయిపోతుంది కానీ అన్ని చూడగలరు ఎనిమిది కల్లా వస్తే లేదు మీరు అంత వేగాన్ని రాలే అంటే పది గంటలకు చేరుకునే ట్రైన్ ఆరున్నరకు ఉంటుంది శనివారం నైట్ మీకు రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కొద్ది కొద్ది మందే చెప్పారు కన్ఫర్మ్ గా అందరూ చెప్పలేదు ఈ రోజే ఖచ్చితంగా మీకు కన్ఫర్మేషన్ చెప్పేస్తే రూమ్స్ సెట్ చేయాలి శనివారం నుండి రావడం అవ్వదు అనేవారు ఆదివారం కూడా ఉదయం నాలుగు ఇరవై ఐదుకి ట్రైన్కి వస్తే ఎనిమిదికి వచ్చేస్తారు కదా మధ్యాహ్నం భోజనాల వరకు అయ్యే కార్యక్రమం ఆ రోజు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉన్న అక్కడ పరివారంలో ఉన్న వారికి సన్మానాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట బ్రహ్మ భోజనము అది ఆ కార్యక్రమాలు చూస్తారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ నాలుగు గంటలకు ట్రైన్ ఉంది దానికి బయలుదేరి వచ్చేసి సాయంత్రం ఐదున్నరకు కూడా ఒక ట్రైన్ ఉంది అది కూడా ఎనిమిది గంట ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకి ఇక్కడికి వచ్చేస్తుంది ఐదున్నర ట్రైన్ కూడా కాబట్టి ప్లాన్ చేసుకుని ఆదివారం వచ్చినా చెప్పాలి మాకు ఎందుకంటే భోజనాలు లెక్క తెలుస్తుంది ఎంతమందికి వండాలని శనివారం వచ్చినా కంపల్సరీ చెప్పాలి ఎందుకంటే రూము ఏర్పాటు చేయాలి కదా కొంతమంది వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు నిన్న చాలా తక్కువ మంది రెస్పాన్స్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి మీరు వస్తున్నారా లేదా అనేది సంఖ్య మాకు కరెక్ట్ గా తొందరగా ఈ రోజే ఎందుకంటే రూమ్స్ సరిపోలేదనుకోండి ఇప్పటి నుండైనా మళ్ళీ వేరే రూమ్స్ బుక్ చేసుకోవటం అది చేస్తారు అక్కడ వంశం time uh -huh.